హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమ్మఒడి 2022 సంవత్సరానికి సంబంధించి బెనిఫిషరీ యాప్లో 4.0 వర్షన్ యాప్ రావడం అయితే జరిగింది. ఇందులో అర్హుల లిస్ట్, అలాగే ఈకేవైసీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాలంటరీ లాగిన్ అవ్వగానే ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అమ్మఒడి అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అమ్మఒడి డేటా అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ సెక్రటరీ కోడ్ కానీ లేదా వాలంటరీ క్లస్టర్ ఐడి కానీ ఎంటర్ చేయాలి. వాలంటరీ క్లస్టర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు విద్యార్థుల అర్హుల లిస్టు విడుదలవడం అయితే జరుగుతుంది. ఇలా విద్యార్థి నేమ్, ఇక్కడ విద్యార్థి మదర్ నేమ్, స్టూడెంట్ నేమ్, స్కూల్ ఐడి నెంబర్, క్లాస్ ఎన్నో క్లాస్ చదువుతున్నారని, ఇలా విద్యార్థుల అర్హుల లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్ పైన సెలెక్ట్ చేసినాను. చేయగానే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు బెనిఫిషరీ స్టేటస్ ఇక్కడ లైవ్ అయితే ఉండాలి. కొంతమందికి అయితే ఇక్కడ లైవ్ అయితే ఉండదు, కొంతమందికి ఇక్కడ డెత్ అయితే ఉంటుంది లేదా వేరే ఆప్షన్ అయితే ఉంటుంది. డెత్ అయితే ఉండదు ఫ్రెండ్స్, డెత్ అయితే ఉంటే అమౌంట్ రాదు, లైవ్ మాత్రమే ఉండాలి. తర్వాత ఇలా మళ్ళీ ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ విద్యార్థి ఆధార్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. పెట్టుకునిన తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ అని ఉంది కదా, బయోమెట్రిక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే విద్యార్థి యొక్క ఈకేవైసీ అప్డేట్ అవడం అయితే జరుగుతుంది. ఇలా వాలంటరీ బెనిఫిషరీ యాప్లోనే ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ కొంతమంది విద్యార్థుల నేమ్స్ అయితే రాలేదు, అన్న నేమ్స్ రాలేదు, అలాంటి విద్యార్థులు ఎలా చేసుకుంటే వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. మళ్ళీ ఇలా ఓపెన్ అవగానే విద్యార్థుల నేమ్స్ రాని విద్యార్థులు ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. అవగానే మదర్ ఆధార్ నెంబర్ ద్వారైనా, స్టూడెంట్ ఆధార్ నెంబర్ ద్వారైనా, స్టూడెంట్ ఐడి నెంబర్ ద్వారైనా అయితే 3 ఆప్షన్ ద్వారా అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత స్టూడెంట్కి అయితే ఈకేవైసీ, స్టూడెంట్ యొక్క మదర్కి అయితే ఈకేవైసీ, స్టూడెంట్ ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే స్టూడెంట్స్ పేర్లు రాలేదో అలాంటి స్టూడెంట్స్ అయితే ఇలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకున్న విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం కింద జూన్ 21వ తేదీన విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.